ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. చూస్తూ ఉండండి ఎస్టీవీ, నేను కర్ణ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పరిష్కారానికి శ్రీకారం, ఇంటింటికి పర్యటిస్తున్న టీడీపీ నేత తీగల. భారీ మొత్తంలో పట్టుబడిన గంజాయి, పేట్ బషీరాబాద్ ప్రెస్ మీట్ లో డీసీపీ వెల్లడి. కాలం చలన తీరుగా చిందులు, వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఉండని అందగత్తెలు. మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట్, అల్మాస్గూడ, బడంగ్పేట్, నాదర్గూల్ పలు గ్రామాలలో ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు 10 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల గురించి నేరుగా వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆమె చెప్పింది 6 5 సంవత్సరాలలో కృష్ణా వాటర్ ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు. 6 మాసాలు ఇంతవరకు కూడా ఒక కృష్ణా వాటర్ కూడా తీసుకురాలే. ఆనాడు కృష్ణా వాటర్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చా. రంగారెడ్డి జిల్లాకు ఆ రోజు 27,000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి గ్రామానికి ఇవ్వాలని చెప్పానని చెప్తే తెలుగుదేశం 2004 రాజశేఖర్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ గ్రామానికి కూడా మంచినీరు రాలేదనేది రుజువైంది. ఈరోజు గొప్పలు చెప్తున్నారు. ఏ ఒక్క గ్రామానికి చెప్పమని నిన్న మనం చూశాను, ఒక పత్రికా ప్రకటన చూశాను, అన్ని పత్రికలు కూడా వచ్చింది. తీగల కృష్ణారెడ్డి గారు మేయర్గా ఉండి మహేశం నియోజకవర్గాన్ని ఏం చేశానని చెప్పారు. నేను హైదరాబాద్ మేయర్ని, మహేశం నియోజకవర్గాన్ని రంగారెడ్డి జిల్లాలో మేయర్ కాదు. నేను ఉడా చైర్మన్గా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం సరౌండగర్ చెరువికి 3 కొత్బుల్లాపూర్ సర్కిల్ దొందిగల్ జోగిరిగుట్ట ప్రాంతంలో దాదాపు 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని గంజాయి విక్రయదారులను అరెస్టు చేసినట్టు పేట్ బషీరాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. వీరంతా చదువుకునే యువకులని తమ టార్గెట్గా ఎంచుకుంటారని, తమ దర్యాప్తులలో వెల్లడైందని ఆయన తెలియజేశారు. ఇందుకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా సహకరించిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా గంజాయిని తీసుకుని వచ్చి కాలేజీ విద్యార్థులకు అక్రమంగా విక్రయిస్తోన్న ముఠాను రహస్య సమాచారం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకుని దాదాపు 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. దుండిగల్ పిఎస్ పరిధిలోని మల్లంపేటలో నివాసముంటోన్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సురేంద్ర పాత్రో కిరాణా షాప్ ముసుగులో గంజాయిని విక్రయించేవాడు. అదే తరహాలో జీడిమెట్ల పిఎస్ పరిధిలోని జగదగిరిగుట్టలో ఎల్లమ్మబండలో ఉంటున్న ఇస్తార్ సింగ్, బేగంబజార్కు చెందిన విశాల్ సింగ్ ముగ్గురూ కలిసి బాలానగర్ జోన్లోని పలు ప్రాంతాల్లో విద్యార్థులను, యువకులను లక్ష్యంగా చేసుకుని గంజాయిని విక్రయిస్తున్నారు. దీంతో డీసీపీ ఆదేశాల మేరకు జీడిమెట్ల, దుండిగల్ పోలీస్ సిబ్బంది 2 బృందాలుగా ఏర్పడి వారిని అదుపులోకి తీసుకుని దాదాపు 1,00,000 రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఏరియాస్లో బయట నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు చాలా మంది. తెలుసా, కొన్ని నార్థన్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సిటీలో ఈ కాలేజెస్ దగ్గర బాగా ఫ్రీగా అందుబాటులో ఉండేటట్టు తెలుస్తున్నది. ఏ రకంగా కొట్టిన సిక్స్ బాధిన తలుకుమనే చెంకి పులదలడతో అరే డ్రెస్ అందాలతో చిందులేసే చీర్ గర్ల్స్ వినోదాన్ని వచ్చే ఐపీఎల్ ఆటలో ప్రేక్షకులు మిస్ కానున్నారు. ఐపీఎల్ 7వ సీజన్లో చీర్ గర్ల్స్ ఉండరని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రవి సావంత్ చెప్పారు. ఐపీఎల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. స్పాట్ ఫిక్సింగ్ తర్వాత బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీ మొత్తం 10 సూచనలు చేసిందని, వాటిని ఐపీఎల్ 7వ ఎడిషన్ నుంచి అమలు చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో జరగనున్న ఐపీఎల్ 7వ ఎడిషన్కు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది బీసీసీఐ. దాదాపు 6 ఎడిషన్లలో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న చీర్ గర్ల్స్ను ఈసారి దూరంగా పెట్టాలని బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఐపీఎల్లో 4 కొట్టిన సిక్సర్ బాధిన మేమున్నామంటూ చీర్ గర్ల్స్ క్రికెట్ ప్రేక్షకులకు మైదానంలో వినోదాన్ని పంచేవారు. 2.5 గంటల పాటు ఆటతో పాటు డాన్స్లను, అభిమానులను బాగానే ఎంజాయ్ చేసేవారు. ఈ ఆనందం 7వ ఎడిషన్లో దూరం కాబోతుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రవి సావంత్ స్పష్టం చేశారు. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం వెలుగు చూశాక
బీసీసీఐ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఐపీఎల్లోని లోపాలు లోటుపాట్లపై మొత్తం ఆ కమిటీ 10 సూచనలను చేసింది. అందులో ఒకటి చీర్ గర్ల్స్ వ్యవహారం. వీరిని నెక్స్ట్ ఎడిషన్ నుంచి తొలగించాలని బీసీసీఐకి కమిటీ సిఫార్సు చేయడంతో వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలలో జరగనున్న ఐపీఎల్ టోర్నీలో చీర్ గర్ల్స్ సందడి ఉండదన్నమాట. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్కు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దాన కుంభకోణం కేసులో లాలూకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 1996లో బీహారల్ దాన కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణంలో దాదాపు 37 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు మరో 44 మందిని సిబిఐ కోర్టు దోషులుగా పేర్కొంది. లాలూ ప్రసాద్ యాదవ్కు 3 అక్టోబర్ 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో లాలూ 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులయ్యారు. ప్రస్తుతం లాలూకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరవడంతో ఆర్జేడీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.